రిషితేశ్వరి కేసులో ఇప్పుడు అందరి వేళ్లు ప్రిన్సిపల్ బాబురావు వైపే చూపుతున్నాయి. ఆత్మహత్య జరిగినప్పటి నుంచి రిషితేశ్వరి డైరీ దొరికే వరకు ఎవరి నోట విన్నా బాబురావు పేరే. ఆయన కాస్త తేడా అంటారు విద్యార్థులు, కొద్ది తేడా కాదు మహాముదురంటారు బాబురావు మనస్తత్వం తెలిసిన వాళ్ళు. రూల్స్ పట్టించుకోకుండా తనకు నచ్చిన చోట పార్టీలు చేయటమే రిషితేశ్వరి ప్రాణాల మీదకి తెచ్చిందని యూనివర్సిటీలో అంతా చెప్పుకుంటారు. నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసు కళాశాల ప్రిన్సిపాల్ బాబురావు చుట్టే తిరుగుతోంది. విద్యార్థులు, పలువురు తల్లిదండ్రులు, మేధావులు, చివరకు విచారణ కమిటీ కూడా ఆయన వైపే అనుమానంగా చూస్తోంది. కేసుతో ఆయనకున్న లింకును బయటపెట్టాలని పోలీసులు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా చూస్తే బాబురావు ఈ కేసులో గట్టిగానే ఇరుక్కున్నట్లు కనిపిస్తోంది. దాని అతని వల్లనే మొత్తం సొసైటీ మొత్తం పాడైపోతుంది. మేనేజర్ మంచోడైతే ఎప్పుడైనా సరే, తండ్రి మంచోడైతే పిల్లలు మంచోడు అవుతారు సార్. తండ్రి ఎప్పుడు 24 గంటలు తాగేసి వచ్చారంటే పిల్లలు కూడా అలాగే తయారవుతారు. ఎక్కడో పార్టీ పెట్టడం ఏంటి, అందులో ఒక లిక్కర్ డ్రింక్ చేసి రావడం ఏంటి, అయినా ఫస్ట్ ఇయర్ ఫ్రెషర్స్ డేకి సెకండ్ ఇయర్ చేసేదానికి 4th ఇయర్ పిల్లలు రావడం ఏంటి, వాళ్ళు డ్రింక్ చేసి డాన్స్ వేయడం ఏంటి, ఇవన్నీ చూడండి. మీరు వ్యవస్థ ఎలా తయారైంది అనేది, ప్రిన్సిపల్ అశ్రద్ధ వల్ల వ్యవస్థ ఎలా తయారైందో ఆలోచించండి. రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకోవడానికి ముందు, ఆ తర్వాత ఆయన వ్యవహరించిన తీరును ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. విచారణ కమిటీ ఎదుట బాబురావు తాను ఏ తప్పు చేయలేదని చెబుతున్నా వీని నమ్మే పరిస్థితి లేదు. తండ్రి ఎప్పుడు ఫిర్యాదు చేయలేదు, దీని గురించి నేను ఖచ్చితంగా చెప్పగలను. ఫిర్యాదు ఆయన 2 రోజుల ముందు వచ్చి వార్డెన్ గారు తిండి చెప్పలేదండి. మరి ఆ అమ్మాయి ఉండేది వార్డెన్ గారు, అరే వార్డెన్ గారు చెప్ప, ప్రిన్సిపల్ గారికి ఎలా చెప్తారండి. సెకండ్ ఇయర్స్ ఎప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ ఇయర్స్ ని అలాగా ఒక అంబియన్స్ ఆకటిచ్చిన అంటే బిల్డింగ్ డిజైన్ చేయటం, ల్యాండ్స్కేప్ డిజైన్ చేయటం. అక్కడ అద్భుతమైన బిల్డింగ్లు ఉన్నాయి, మన కాలేజ్ ఎక్కడ లేవు కాబట్టి అవి చూపెట్టడానికని తీసుకెళ్లి అది ఇంట్రడ్యూస్ చేస్తారు ఆకటిచ్చారు స్టూడెంట్. పేరెంట్స్ కానీ అందరు తప్పు అనుకుంటే నేను తప్పుగా భావిస్తానండి. నేను తప్పుగా అంటే స్టూడెంట్స్ అడిగారు, పేరెంట్స్ అక్కడ ఉన్నారు కాబట్టి నేను అలా చేయడం జరిగింది అంతే. విద్యార్థులతో అది అసలు అది ఆల్కహాల్ అనేది లేదు. మీరు క్లియర్ గా ఇది చేసుకోండి. అందరు ఫ్యామిలీ పేరెంట్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు అక్కడ. అసలు ఎవరు అసలు అది లేదు. చాలా చాలా మీన్ దురదృష్టమైన ఆరోపణ అది, అది అసలు లేనే లేదు. మీకు నిజ నిజాన్ని తెలుస్తుంది. ప్రెషర్స్ డేలో విద్యార్థులు బలవంతం చేస్తేనే తాను డాన్స్ చేశానని చెబుతున్నారు బాబురావు. కానీ ఆయన మాటలను విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఇటు విచారణ కమిటీ కానీ నమ్మేట్లుగా కనిపించడం లేదు. కేసు నుంచి తప్పించుకోవడానికి ఆయన ఈ కబుర్లన్నీ చెబుతున్నారన్నది విద్యార్థుల అభిప్రాయం. తన మనసు మీద దెబ్బ కొట్టినవి చెప్పలేకపోయింది సార్. తన మీద పెట్టిన రూమర్స్ను చెప్పలేకపోయింది. ఎవరైనా ప్రపోజ్ చేశారు అంటే వెంటనే నాకు చెప్పేది, డాడీ ఈయన ఇలా అన్నాడో, నేను ఇలా తిట్టాను. శ్రీనివాసన్న అతను ఇలా ఫాలో అయ్యాడని ఒకరోజు క్లాసులో పెట్టి గట్టిగా తిట్టాను. ఫస్ట్ ఇయర్ వాళ్ళు అందరి ముందు గట్టిగా తిడితే సారీ చెప్పి పారిపోయాడని కూడా చెప్పింది నాకు. ఇదేం చేశారంటే, శారీరకంగా వాళ్ళు లేకపోయేసరికి మానసికంగా హింసించేశారు, లేనిపోని రూమర్స్ పెట్టేసి. దానివల్ల ఇది జరిగింది సార్. అది కొత్తగా బయటకొచ్చిన రిషితేశ్వరి డైరీలోని ఓ పేజీలో రాసి ఉన్న అంశాలు కూడా ఆయన పాత్రపై అనుమానాలు కలిగిస్తోంది. ప్రశస్తే రోజు జరిగిన గొడవ గురించే రిషితేశ్వరి ప్రధానంగా డైరీలో రాసింది. అంతకు ముందు నుంచి వేధింపులు రకరకాలుగా జరుగుతున్నా పరాకాష్ఠకు చేరింది మాత్రం ఆ రోజేనని ఆమె డైరీ తెలియజేస్తోంది. డైరీ మన చేతికొచ్చేస్తే, కంప్లీట్ డైరీ మన చేతికొచ్చేస్తే ఎలాగోలాగా పేర్లు ట్రేస్ చేసేయచ్చు, ఫస్ట్ పాయింట్ అండి. రెండోది, కొట్టేసి డైరీలో కొట్టేసినా సరే పేర్లు చాలా ఫ్రీగా ట్రేస్ చేసేవచ్చు. ఎలా అంటే, ఆ రూమ్లో ఉండేటువంటి లాస్ట్ ఇయర్ ఆ రూమ్లోని 4 మెంబర్స్ సీనియర్సు, 3 మెంబర్స్ కొలీగ్స్ ఎక్స్క్లూడింగ్ రిషితేశ్వరి ఉండేవారు 8 మంది. ఆ 8 మందిని ట్రేస్ చేస్తే చాలా విషయాలు బయటకు వచ్చేస్తాయి సార్ మనకి. ఆ 8 మందిని ట్రేస్ చేసి ఎంక్వైరీ చేసి ఇందులో కొట్టేసిన పేర్లతోటి సహా బయటకు వచ్చేస్తాయి మొత్తం. యూనివర్సిటీ ఓపెన్ ఎయిర్ థియేటర్ కాకుండా సమావేశాలు, సంబరాలు నిర్వహించడానికి దూరంగా ఉన్న రిసార్ట్స్ కు ప్రిన్సిపాల్ ఎందుకు వెళ్లారనేది ప్రశ్నార్థకంగా మారింది. తాగిన మైకల్లోనే చరణ్ అనే యువకుడు రిషితేశ్వరి మీద చెయ్యి వేశాడని డైరీలోని విషయాలను బట్టి తెలుస్తోంది. పార్టీకి బాబురావు తప్ప వేరే ఫ్యాకల్టీ ఎవరూ వెళ్లలేదంటే అర్థమేంటి? బయటకు తీసుకెళ్లాలని ఇంట్రెస్ట్ ఆయనకే ఎందుకంత ఎక్కువ? మరో ప్రొఫెసర్నో లెక్చరర్నో తీసుకెళ్లి ఉంటే ఈ ఘోరం ఆగేదని విద్యార్థులే అంటున్నారు. అంటే ఇదంతా ప్రిన్సిపాల్ చుట్టూ తిరుగుతున్నట్లే కదా.